వికరాబాద్ కుల్కచర్ల మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో పోషణ మాసం సందర్భంగా అధిక పోషక ఆహారాలు గ్రోత్ చార్ట్ శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ ప్రియదర్శిని, సూపర్వైజర్ పద్మ, సరిత, ఎంపీపీ సత్యమ్మ, ఎంపీటీసీ ఆనందం, అంగన్వాడీ టీచర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్టామ్ పిల్లలు ఐడెంటిఫై చేయాలి. అందులో మళ్ళీ స్టంటింగ్ ఎంతమంది ఉన్నారు, వ్యాస్టింగ్ ఎంతమంది ఉన్నారు, అండర్ గ్రేడ్ పిల్లలు, వీళ్ళందరినీ వీడి ఏం చేయాలి. ఈ మీటింగ్ ఏంటంటే ప్రతి నెల ఈ ఫస్ట్ నుంచి 30 తారీఖు వరకు దీని పోషణ మాసం అనేది ప్రతి విలేజ్ లో చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఈ కరోనా వల్ల చాలా ఏంటంటే డైరెక్ట్ గా అప్రోచ్ కావడం జరిగింది, సార్ తీసారు. కానీ ఇప్పుడు అలా కాదు, మనం ఇప్పుడు బరువు తీసుకున్నాం. ఇప్పుడు ఈ 15 రోజుల మొత్తం బరువులు పెట్టుకున్నాం. ఈ బరువులు ఎందుకోసం, పిల్లల్ని మనం ఏంటంటే పిల్లల్ని అంటే గుర్తించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్పంచ్ పిలిస్తే గీ అడుగుతారు కదా అడుగుతారు కాదు. మనకి ఏంటంటే మనం ధైర్యం ఉండి మనం చేయగలం. పోషణ మాసం సందర్భంగా ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాల్ న్యూట్రిషన్ లేకుండా చూడాలని. అతి తక్కువ బరువు ఉన్న పిల్లలు ఎవరు పొడు స్టంటింగ్ వేస్టింగ్ ను ఐడెంటిఫై చేయడం ఎలాగా అనే దాని మీద మేము ఇంతకాలం నిర్వహించిన దానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ దీనికి ఎంపీపీ గారిని, ఎంపీటీసీని, వాళ్ళని కూడా పిలవడం అయింది. ప్రజాప్రతినిధులను పిలిచి వాళ్ళ ద్వారా ఇంకాస్త బాగా ప్రోగ్రాం నిర్వహించాలని మా ఉద్దేశం, మా అంగన్వాడీ ద్వారా. అలాగే కాకుండా మొదటి 15 రోజులు మమ్మల్ని బరువులు ఎత్తులు చూసి చెప్పమన్నారు. తర్వాత న్యూట్రీ గార్డెన్ అరేంజ్ చేయమన్నారు. అంగన్వాడీ సెంటర్ కాంపౌండ్ వాళ్ళు ఉన్న చోట మేము అరేంజ్ చేశాము. అవి లేని చోట అంగన్వాడీలు బాటిల్స్తో తయారు చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు మొక్కలు అవి డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగిస్తాము అక్టోబర్ కూడా అని చెప్తున్నాం. నాకు 3 మండలాలు ఉన్నాయండి, దోమ, పరిగి, కుల్కచర్ల. పరిగిలో దాదాపు 15 అంగన్వాడీల్లో నేను న్యూట్రీ గార్డెన్ అరేంజ్ చేశాము. అది కలెక్టర్ గారు విజిట్ చేస్తామన్నారు. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉన్నవి తక్కువగా ఉన్నాయి. కుల్కచర్లలో ఓన్ బిల్డింగ్సే ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. సెంటర్ లోపల అరేంజ్ చేశాము, విజిట్ చేసి చూడొచ్చు. దోమలా ఉన్నాయి, ఒక 15 సెంటర్లు ఉన్నాయి. న్యూట్రీ గార్డెన్ అరేంజ్ చేస్తాం. కుండీల ఇక్కడ అరేంజ్ చేశామండి మేము. అన్ని చోట్ల ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు లేదో అక్కడ కుండీలతో అరేంజ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో అంగన్వాడీ ఓపెన్ అవ్వగానే అవి వాడుకోవడానికి వీలుగా, అంటే ఆకుకూరలు కూరగాయలు వాడుకోవడానికి, వండి పెట్టడానికి అంగన్వాడీ టీచర్కి ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఉపయోగించు అనే ఉద్దేశం దీని ద్వారా చేయగలుగుతాం.